చేసి రెండు నిమిషాలు నా మాటల మీద దృష్టి పెట్టమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా వర్ల రామయ్యని నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను ఈ సందర్భంగా మీ ముందుకు రావడం జరిగింది. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఎలియాస్ కొడాలి నాని అనే వ్యక్తి మీ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఆ విషయం మీకు తెలుసు. ఆయనను మంత్రిగా నియమించేటప్పుడు కానీ ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహరించే తీరు కానీ ఎప్పుడైనా మీ దృష్టిని ఆకర్షించినవా ప్రత్యేకంగా నేను అడుగుతూ ఉన్నా మిమ్మల్ని. ఆయన మాటల తీరు, ఆయన వ్యవహార శైలి, ఆయన ఆహార్య వ్యవహారాలు ఇవన్నిటిని చూచిన తర్వాత ఎప్పుడైనా ఈయన నా కేబినెట్ లో మంత్రి అని ప్రత్యేకంగా ఎప్పుడన్నా మీకు అనిపించిందా గౌరవ ముఖ్యమంత్రి గారు అని అడగాలని నేను ముందుకు వచ్చాను. ఆయనను రాష్ట్రంలో బూతుల మంత్రి అని పిలుస్తారు, ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా? రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవహారం పోలీస్ వ్యవస్థ ఈ విషయాన్ని మీ దృష్టికి తెచ్చాయా? బూతుల మంత్రి అంటే కొడాలి నాని గారు అనే విషయం రాష్ట్ర ప్రజలు అనుకుంటారనేది మీకు తెలుసా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడినారు ఆయన. ఈరోజు ఏమిటి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాణాలు అర్చేత పెట్టుకొని ఈ కరోనా మహమ్మారి నుంచి ఏ రకంగా బయటపడాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఈ గౌరవ బూతుల మంత్రి గారు కొడాలి నాని గారు, తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ రకంగా మాట్లాడతారు? ఆయనది నోర తాటి మట్ట, అది ఆ రకంగా మాట్లాడొచ్చా? ఆయన వయసు గురించి మాట్లాడతారు, ఆయన ఏదో చనిపోబోతున్నట్టుగా ఉందని మాట్లాడతాడు. ఏదైనా మీరెప్పుడు ఈ మంత్రిని కంట్రోల్ చేయాలి, ఇతను మంత్రిగా సరిగా వ్యవహరించడం లేదు, ఇతను పనికిరాని వ్యక్తిగా ఉన్నాడు అని మీకు ఎప్పుడు అనిపించలేదా గౌరవ ముఖ్యమంత్రి గారు? ఏ ఇతను పనికిరాని వాళ్ళగా ఉన్నాడే, ఏమిటి ఇతను వ్యవహార శైలి, నాకు నా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటట్టుగా ఉన్నారే అని ఎప్పుడూ మీకు అనిపించలేదా గౌరవ ముఖ్యమంత్రి గారు? లేకపోతే ఇండైరెక్ట్ గా మీరే ఎంకరేజ్ చేస్తున్నారా తెట్టవాయిని నోటికి వచ్చినట్టు బూతులు తిట్టు, అంతకంటే మనకు తెలిసి వచ్చేది ఏంటి అని చెప్పి ఉన్నా అంటూ ఉన్నారా? ఎందుకు అలా మాట్లాడతారు? ఎస్, తెలుగుదేశం పార్టీ కాదు, నేను కూడా నిన్న మీకు లేఖ రాశా. రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి, ఆ క్యూలో నిలబడితే కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నది. మీరు అన్నారు కదా ముఖ్యమంత్రి గారు, మా వాలంటీర్స్ ద్వారా మీ ఇళ్లకే రేషన్ పంపిస్తాము అని అన్నారు కదా. మీరే కదా అన్నారు, మీ ప్రభుత్వమే కదా అన్నది. మీ మంత్రి గారికి ఆ మాత్రం తెలియదా? రేషన్ షాపులకు రాక్కర్లేదు, క్యూలో నిలబడక్కర్లేదు, మీ ఇళ్లకే రేషన్ పంపిస్తాం మూటగట్టని చెప్పింది మీరు కాదా? వాలంటీర్స్ తో పంపిస్తామని చెప్పింది మీరు కాదా? బ్రహ్మాండమైన వాలంటీర్స్ వ్యవస్థ మాకున్నది అని చెప్పింది మీరు కాదా? మరి మంత్రి ఏంటంటే అలా మాట్లాడతారు? ఎందుకు వాలంటీర్స్ తో పంపట్లేదంటే బూతులు తిడతారండి మంత్రి గారు? అంటే ప్రతిపక్షం మీరేమి నాటకాలైనా, మీరేమి డ్రామాలైనా, మీరు ఎంత ఆలస్యంగా నిద్రలేచినా, మీరు సరిగా పని చేయకపోయినా, మీ వ్యవహార శైలి సరిగా లేకపోయినా, మీ ప్రభుత్వం పనికిరాని పనులు చేస్తున్నా పారాసెటమాల్తో కరోనా వెళ్ళిపోద్దని మీరు అన్నా, బ్లీచింగ్ పౌడర్ వేస్తే కరోనా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టదని మీరు అన్నా కూడా మేము నోరు మూసుకొని చూస్తూ ఉండాలా? ప్రతిపక్షం నోరెత్తకూడదా? నోరెత్తే ఇంకా బూతులు తిట్టిస్తారా? ఇది ఎక్కడ ప్రభుత్వం అండి? ఇదేమి వ్యవహార శైలండి ముఖ్యమంత్రి గారు? అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. అబ్బే ఆయనతో మాట్లాడటం కూడా వేస్ట్. ఆయన టీవీల ముందుకు వస్తేనే మహిళలందరూ కూడా టీవీలు కట్టేస్తారు, ఆ విషయం తెలుసా మీకు? ఈ బూతుల మంత్రి స్క్రీన్ టీవీ స్క్రీన్ మీద కనపడితే మహిళలు వచ్చి ఆ పిల్లల తల మీద కొట్టి ఆపే బూతుల మంత్రి వచ్చాడు అంటారు, తెలుసా మీకు? మీ దృష్టికి వచ్చిందా
గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు నేను అడుగుతున్నా మీ గౌరవ మంత్రి కొడాలి నాని గారు మాట్లాడినంత చెత్త మాట్లాడినాడు ఆయన. ఆయన ఆయన శాఖ మీద ఆయనకు పట్టు లేదు. ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయో ఏ సామాన్లు ఇస్తామో తెలియని వ్యక్తి అతను, ఒక అవగాహన లేని వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఈరోజు ముందుకొచ్చి అందరినీ ఆ దేవినేని ఉమా గారిని అరే ఒరే అని మాట్లాడతాడు, చంద్రమోహన్ రెడ్డి గారిని అరే ఒరే అని మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాడు. ఇది ఎక్కడ వ్యవహార శైలి అని చెప్పి కూడా నేను అడుగుతున్నా, ఇది సరైన పద్ధతి అని చెప్పి నేను అడుగుతున్నా. ఏమండి నిన్న క్యూలో నిలబడి ఆ మీరాబి చోడవరలో చనిపోయింది నిజం కాదా అంటే ఆయన ఉద్దేశం ఏంటి? క్యూలో నిలబడి నిట్టలు నిర్మూలన కూలి అక్కడే పడి అక్కడే ఆఖరి శ్వాస వదిలితే ఆయన ఒప్పుకుంటాడా మంత్రి? కొంచెం ఎంక్వైరీ చేయొద్దండి. రోజంతా మండుటెండలో నిలబడి అలసటితోటి ఆయాసంతో ఇంటికొచ్చి పడి చనిపోయింది ఆమె, అంటే క్యూలో నిలబడి చనిపోయినట్టు కాదా? అంటే క్యూలో ఉండగానే ఒరిగిపోయి అక్కడే ఆఖరి శ్వాస వదిలి, లేకపోతే కొడాలి నాని గారు నేను చస్తున్నా 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 అని చనిపోవాలా? ఏం మంత్రి అండి ఆయన? ఆయనకి మంత్రి పదవి ఇచ్చినందుకు మీరు ఎప్పుడైనా బాధపడ్డ దాఖలు లేవా? అయ్యో ఇటువంటి వ్యక్తికి నేను మంత్రి పదవి ఇచ్చానంటే, ఉచ్చ నీచాలు తెలియని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చానండి, చిన్న పెద్ద తేడా తెలియని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చానండి, మంచి చెడు తెలియని వ్యక్తికి ఈ రకంగా మంత్రి పదవి ఇచ్చానండి, బూతులు మాట్లాడే వ్యక్తికి ఇటువంటి మంత్రి పదవి ఇచ్చానేంటని మీరు ఎప్పుడు అనిపించలేదా గౌరవ ముఖ్యమంత్రి గారు? నేను అడుగుతున్నా ఈ రోజున మీరాబి చనిపోయింది మీ అస్తవ్యస్త విధానాల వల్ల, పౌర సరఫరా శాఖ నిర్లక్ష్యం వల్ల ఆమె చనిపోయింది. వెంటనే ఆమెకు ఎక్స్ గ్రేషియా ప్రకటించమని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అనొచ్చు మీరు కరోనా ఉంటే ఎక్స్ గ్రేషియా ఏంటని ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారండి? ఆ కుటుంబానికి రక్ష ఎవరు? ఆ కూతురు మాట్లాడింది ఏమి సమాధానం చెబుతారు? ఆమెను సమాధి చేయటానికి కూడా